మీరు పొరపాటుగా పెట్టినట్టున్నారు అండ్ అలాగే ఒకసారి మీ మీ బ్రదర్ గురించి కూడా ఒక్కసారి చెప్పండి అక్క వీళ్ళు కోరుకుంటున్నారు కదా సన్న సన్న టాపిక్ వచ్చింది కాబట్టి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి ఒకసారి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సరే విష్ణు వ్యక్తిగతంగా ఎలాంటి వాడు అన్నది యాజ్ ఏ సిస్టర్ నేను చెప్పదలుచుకు చెప్పదలుచుకోవడానికి ఇది వేదిక కాకపోయినా కానీ రాజకీయంగా నేను చెప్పదలుచుకున్నాను సరే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు జూబ్లీ కాన్స్టెన్సీలో ఈవెన్ ఆంధ్ర ఔటర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు అయినా కానీ దానికి రాజకీయంగా రేపు నాకు దెబ్బ పడుతుందా అని ఎక్కడ కూడా ఆలోచించలేదు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు తెలంగాణ కోసం ఆయన ఎంత ప్రాణాలకు కూడా చాలా ఎన్ని ఎన్నిసార్లు మనం చూసినాము ఈవెన్ ఎన్నో దగ్గర కూడా ఆయన దూసుకొని వెళ్ళిన విషయాలు ఆయన చేసిన పోరాటం మనం చూసాము తెలంగాణ పోరాటంలో ఆయన స్వార్థం కోసం ఆలోచించకుండా మా పీ ఫాదర్ పి జనార్దన్ రెడ్డి తెలంగాణ రావాలని కలలు కన్నారు కాబట్టి ఆ తెలంగాణ రావాలనే ఉద్దేశంలో ఆయన బాధ్యత తీసుకొని అందులో ఒక ఎం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా ప్రభుత్వంతో పోరాడము తెలంగాణ సాధించడంలో ఆయన పాత్ర కూడా చాలా ఉన్నది అది అప్పుడున్న కాంబినేషన్లో ఆంధ్ర ఓటర్స్ జుబ్లీస్లో ఎక్కువ ఉండడంతో కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయాక సరే ఇండివిజువల్గా ఎవరు ఎట్లా తీసుకుంటారన్నది మనకు తెలియదు అదే అదే ఇంకా కూడా ఆయన ఒక దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇంకా ప్రజల్లో ఒక గుడ్ విల్ ఉన్నది పీజీఆర్ అన్నది ఒక ఓటమితోటి లేకపోతే రెండు ఓటమితో పోయేది కాదు పీజీఆర్ చేసిన సేవలు జుబ్లీల్స్ ఎస్పెషలీ బోరబండ బంగారు కొండగా తయారు చేసిండు ఆయన ఎన్నో దగ్గర చాలా జుబ్హిల్స్ కాన్స్టిట్యెన్సీలో మైనార్టీలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రలో కూడా రియలైజ్ అవుతున్నారు పీజీఆర్ ఎంత మంచి నాయకుడు అన్నది అందులో కూడా ఆయన ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ ముందుకు వెళ్తే ఇప్పుడు కూడా పీజీఆర్ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ ఉన్నది అందరూ ఎమ్మెల్యేలు కరప్షన్కి ఓడిపోతే మా నేను గర్వంగా చెప్పుకుంటా మా ఫ్యామిలీ మీద ఎక్కడ కూడా మరక లేదు ఎక్కడ కూడా మిస్ యూజ్ చేసింది లేదు ప్రజల కోసం పని చేసినాం సరే మాకు పనిచేత కాకపోతే వేరే వాళ్ళు చేస్తుంటే చూసినాం ఎట్లా చేస్తారు వేరే వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చినాం కానీ మేము మాత్రం కరప్షన్కి దూరం ఉన్నాము పీజీఆర్ బ్రాండ్ అంటేనే అది ఎప్పుడు కూడా ఆస్తుల కోసం ఇప్పుడు ఇందాక ఒక తమ్ముడు చెప్పినట్టు ఆస్తుల కోసమో లేకపోతే మా సొంత ప్రయోజనాల కోసం మేము రాజకీయాలకు ఎప్పుడు రాలేదు మాతో కాకపోతే మేము దూరం ఉన్నాం కానీ ఇందులోకి వచ్చి మా సొంత ప్రయోజనాల కోసం మాత్రం పని చేయలేదు రాబోయే రోజుల్లో విష్ణు కూడా ఇవన్నీ రియలైజ్ నేను సరే అయి నేను ఒకటే చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటది కానీ బేసిక్ ట్యాగ్ లైన్ పీజీఆర్ వారసత్వం అంటే కరప్షన్కి దూరంగా ఉండడం ప్రజలతో మమేకం కావడం ఆయన మమేకం అయ్యే స్టైల్ వేరయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్నది ప్రజలు కూడా వేరు కోరుకుంటున్నారు అది రియలైజ్ అయ్యి ప్రజల్లోకి ఇంకా మనం దూసుకొని తెలంగాణ అద్భుతంగా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి విష్ణు అది 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 మనం చెప్పుకోలేకపోతున్నాం చేసింది కూడా చెప్పుకోలేని వాళ్ళు చెప్పుకుంటున్నాను అని వాళ్ళు చెప్పుకుంటున్నారు చేసిన పరిస్థితులు చేసిన ఈ విధానాలు చెప్పుకొని ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారని నేను నమ్ముతా ఉన్నాను సరే అట్లీస్ట్ మనం పేరు పెంచుకుంటూ వెళ్ళే దాంట్లో మన వంతు కృషి మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలా రాబోయే రోజుల్లో ఈ రోజు మనకి అవకాశాలు రాకపోవచ్చు ఎందుకంటే నేను బాగా నమ్ముతాను లాస్ట్ మనం చూసాము జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళ బిడ్డ ఆయన తదంతరం నాలుగైదేళ్ళ తర్వాత మళ్ళీ ఒక స్థాయికి రాగలిగింది అంటే ఇందిరాగాంధీ ఐరన్ లేడీకే ఏళ్ళు పెడితే పడితే పీజీఆర్ ఫ్యామిలీకి ఎన్ని ఇంకా ఈ ప్రాసెస్లో ఉన్నాము డెఫినెట్గా రాజకీయాలు అంత సులభం కావు అందులో మాలాంటి స్వచ్ఛమైన రాజకీయం చేసే వాళ్ళకి ఇంకా సులభం కాకపోయినా మేము రిజల్ట్స్ వస్తాయని మేము నమ్ముతా ఉన్నాం ప్రజలు మనల్ని ఆదరిస్తారు ప్రజలే మనల్ని కాపాడుకుంటారు ప్రజలే మనల్ని మళ్ళీ నిలబెడతారని మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే పీజార్ ఒకటే చెప్తుండే ప్రజల కోసం మనం మన కోసం ప్రజలని ఆ నమ్మకాన్ని మేము నమ్ముతున్నాము కాబట్టి ఆ ట్యాగ్లైన్ తీసుకొని ముందుకు వెళ్తున్నాము రాబోయే రోజుల్లో పీజార్ అంత టోలం కాకపోయినా గానీ పీజార్ స్థాయి నిలబట్టే పనులు అయితే చేస్తా ఉన్నాము చేస్తామని కూడా అలాగే పీజేఆర్ అంటే గుర్తు వచ్చేది పెద్దమ్మ టెంపుల్ కూడా